గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్టాక్ వివిధ వార్తా పత్రికలను వార్తలను పరిశీలిద్దాం ముందుగా ఈనాడు పరిశీలించినట్లయితే మామా మేమొస్తున్నాం సెప్టెంబర్ ఆరున చంద్రమామపైకి జూలైలో చంద్రయాన్ టూ ప్రయోగం చురుగ్గా సన్నాహాలు చేస్తున్న ఇస్రో అంటూ ప్రధానంగా ఒక వార్తను చూస్తున్నాం ఇక వణుకుతున్న ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం తీరంలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు పలుచోట్ల భారీ వర్షం యంత్రాంగం అప్రమత్తం సహాయక కేంద్రాలకు ప్రజల తరలింపు జాతీయ రహదారిపై వాహనాల నిలిపివేతంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక రాయబరేలిలో ఎన్నికల ప్రచార సందర్భంగా భయం లేకుండా పామును చేత్తో పట్టుకొని పాములు ఆడించే వ్యక్తితో మాట్లాడుతున్న ప్రియాంక గాంధీ అంటూ ఒక ఫోటోను ప్రచురించారు ఇక ఇదో మాయా రోగం ప్రైవేటుతో కుమ్మకై ఆధునిక పరికరాలను చెడగొడుతున్న సిబ్బంది నిర్ధారణ పరీక్షల కోసం పేద రోగుల బయటికి వెళ్లాల్సిన దుస్థితి సర్కారీ దవాఖానాల్లో సరికొత్త కొమ్ముకోవడం అంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక పారిశ్రామిక వాడల్లో టౌన్షిప్పులు కర్మాగారాల వద్దే కార్మికులకు ఇళ్లు రాయితీ ధరలపై కేటాయింపు తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానం సీఎం కేసీఆర్ ఆమోదం కార్యాచరణకు ఆదేశాలంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక జరిమానాలతో సరిపెడితే నిబంధనలు ఎందుకు భవన నిర్మాణాలకు ఇంక ప్లాన్కు అనుమతులకు అవసరమేంటి క్రమబద్ధీకరణ నిబంధనలకు పునః పరిశీలించాల్సిందే హైకోర్టు ఆదేశం అంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక ఇంటర్ సప్లిమెంటరీ గడువు మరో మరొకసారి పెంపు ఇప్పటిదాకా దరఖాస్తులు రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది అంటూ ప్రధానంగా ఈనాడు ప్రచురించింది ఇక సాక్షిని తీసుకున్నట్లయితే సిబిఎస్ఈ ఫలితాల్లో అమ్మాయిలై టాప్ ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా ఉత్తీర్ణత సాధించిన బాలికలు బాలురు కంటే దాదాపుగా తొమ్మిది శాతం అధికం విడుదలైన పన్నో తరగతి ఫలితాలు ఐదు వందలకు నాలుగు వందల తొంభై తొమ్మిది మార్కులతో టాపర్లుగా నిలిచిన ఘజియాబాద్ ముజఫర్నగర్ బాలికలంటూ ఒక వార్త చూస్తున్నాం ఇక ఉన్నత విద్యా పరీక్షల్లో సంస్కరణలు ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అప్రమత్తం పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ విధానం వాల్యుయేషన్ కేంద్రాల్లో సెల్ఫోన్ల నిషేధం సీసీ కెమెరాల ఏర్పాటు యూనివర్సిటీ వారిగా స్పష్టమైన మార్గదర్శకాలు వాల్యుయేషన్లో పొరపాట్లు వస్తే చర్యలు అన్ని వర్సిటీల్లో విద్యార్థులకు జవాబు పత్రాల జిరాక్స్ కాపీలు భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలపై ఐదుగురితో ఉన్నత స్థాయి కమిటీ సంస్కరణల అమలుకు ప్రతి యూనివర్సిటీలో హై పవర్ కమిటీ అంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక మక్కా మసీదు వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చు ఊడిన దృశ్యం పెచ్చులు ఊడుతున్న ప్రాభావం ప్రమాదంలో చార్మినార్ శిథిలావస్థకు చేరిన పురాతన కట్టడం మినార్ నుంచి ఊడిపడిన భారీ పెచ్చు నూట తొంభై ఐదేళ్లలో తొలిసారిగా భారీ నష్టం కాలుష్యం కాటే కారణమంటున్న నిపుణులు పాదాచారుల ప్రాజెక్టు పనులు నష్టం చేశారని వెల్లడి నేడు పరిశీలించనున్న ప్రత్యేక నిపుణులంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక సిటీ బస్సులో కాల్పులు ఏపీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఫుట్బోట్ ప్రయాణం పక్కకు జరగాలని కోరినందుకు తోటి ప్రయాణికులతో వాగ్వాదం ఆపై నైన్ ఎంఎం సర్వీస్ పిస్టల్తో గాల్లోకి ఫైరింగ్ బస్ స్టాప్పై దూసుకుపోయిన తోట కేసు నమోదు పోలీసుల అదుపులో నిందితుడంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక జూన్ పంతొమ్మిది నుంచి ఎన్ఐటి ఐఐటిల ప్రవేశాలు నేటి నుంచి జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులో త్వరలో ప్రకటిస్తామన్న ఇంటర్ బోర్డు పరీక్షా ఫీజు చెల్లింపు గడువు నాలుగు వరకు కొనసాగింపు అంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక వాతావరణం సంబంధించి ప్రచండ తుఫానుగా మారిన ఫోని తుఫాను విశాఖకు నూట యాభై కిలోమీటర్లు పూరికి రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా ప్రధానంగా సాక్షి ప్రచురించింది ఇక ఆంధ్ర జ్యోతిని తీసుకున్నట్లయితే పరీక్షల ప్రక్షాళన ఉన్నత విద్యామండలి ముందు ముందు జాగ్రత్త మూల్యాంకనంలో తప్పులకు లెక్చరర్లతో బాధ్యత కేంద్రంలోకి ఫో ఫోన్ నిషేధం సీసీ కెమెరా బయోమెట్రిక్ అంటూ ప్రధానంగా ఏదైతే మార్పులు తీసుకొచ్చారో దానికి సంబంధించిన అంశం ప్రశ్నించారు ఇక బీజేపీతో కాంగ్రెస్ కుంభక్కు మా ఓటమికి ఆస్తం పార్టీ యత్నం మాయావతి సంచలన ఆరోపణ బలహీన అభ్యర్థులను నిలబెట్టామన్న ప్రియాంక మాట అబద్ధం అంటూ అఖిలేష్ చేసిన ఒక వ్యాఖ్యలు చూస్తున్నాం ఇక నిఘా నిడలు ఇంటర్ బోర్డు రంగంలోకి విజిలెన్స్ ఇంటెలిజెన్స్ సిఐడి ఏసీబీ అధికారుల బృందం అంటూ మరొక వార్తను చూస్తున్నాం ఇక సిటీ బస్సులో కాల్పులకు సంబంధించిన అంశం ప్రచురించారు అదేవిధంగా చార్మినార్కు సంబంధించిన పెచ్చిల చార్మినార్ అంటూ వీళ్ళు ఒక ఫోటోను ప్రచురించారు ఇక నేటి నుంచి ఎంసెట్ అంటూ మరొక వార్తను చూస్తున్నాం ఇక మాఫీ ఎప్పుడు పంట రుణాలపై విడుదల కాని మార్గదర్శకాలు మరొక నెలలో ఖరీఫ్ ప్రారంభం కీలక అంశాల్లో కొరబడిన స్పష్టత కుటుంబానికి లక్ష రైతుకు లక్ష బంగారు రుణాల మాఫీ ఉంటుందా లక్ష చొప్పున రుణమాఫీ చేయాలంటే ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అవసరం లబ్ధిదారుల సంఖ్య నలభై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు లక్షలంటూ ఒక వార్తను ప్రధానంగా చూస్తున్నాం ఇక కేజ్రీవాల్లే పొత్తు కుదరట్లేదు మా నేతలు వ్యతిరేకించిన ఢిల్లీలో కూటమికి అంగీకరించా కేజ్రీవాల్ హఠాత్తుగా పంజాబ్ హర్యానాలోనూ పొత్తు అన్నారు అంటూ ఆప్ సంబంధించిన ఒక అంశం ప్రధానంగా జ్యోతి ప్రచురించింది ఇక ప్రజాపాలన తీసుకున్నట్లయితే ఫోని కళ్ళలం తీర ప్రాంతాల్లో సముద్ర అల్లకల్లలం ఎగిసిపడుతున్న సముద్రపు అలలు ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ పూరికి సమీపంలో తీరం దాటనున్న తుపాను రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రచుండగాలు ఫోనిపై ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు సమీక్షలు ఒడిశాకు ఉప్పెన ముప్పు అంటూ ఒక వార్తను చూస్తున్నాము ఇక గోల్డ్ చీప్ ఒక కార్పొరేట్ షాప్లో బంగారం నిజమైనదేనా ఓ జ్యువెలరీలో బంగారం అమ్మకాలపై పలు అనుమానాలు ఎవరు ఇవ్వలేని రేట్లకు బంగారు అమ్మకాలు ఎలా జరుపుతున్నారు బంగారంలో ఈడియం ఇరిడియం పౌడర్ కలుపుతున్నారన్న వార్తలో నిజమేంత వ్యాపార ముసుగులో ఏం జరుగుతుంది లేనిది ఉన్నట్లుగా సృష్టిస్తున్నారని కస్టమర్ల అభిప్రాయం అంటూ ఒక వార్త చూస్తున్నాం ఇక రాహుల్కు షాక్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలని ఈసీని ఆదేశించాలని దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసన విచారణమంటూ ఒక వార్త చూస్తున్నాం ఇక మావోల దాడి నలుగురు గ్రామస్తుల హత్య ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారంలో చొరబడిన మావోలు నలుగురు గ్రామస్తులను బయటకు పిలిచి హత్య గడ్చిరోలిలో ఘటన జరిగిన మరుసటి రోజే ఈ ఘాతకం అంటూ ప్రధానంగా ప్రజాపాలన ప్రచురించింది ఇక నమస్తే తెలంగాణ పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రాజెక్టులపై ఈనాడు అక్కస్సు ఏటిగడ్డ కిష్టాపూర్ విషయంలో హైకోర్టు చెప్పింది ఏమిటి ఈనాడు రాసింది ఏంటి అంటూ ప్రధానంగా కొన్ని సాక్ష్యాలతో పాటు నమస్తే తెలంగాణ ప్రచురించింది ఇక ముంచుకు వస్తున్న ప్రళయ ఫోని గజగజలాడుతున్న ఒడిసా అంటూ మరొక వార్తను చూస్తున్నాం ఇక నేటి నుంచి ఎంసెట్ అంటూ మరొక వార్త ఇక ఫేక్ దంద నాలుగు వందల ఐదు గజాల భూమికి నకిలీ పత్రాలతో పవర్ ఆఫ్ అటర్నీ కండ్లు మూసుకొని రిజిస్టర్ చేసిన అధికారులు ఇండ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఆమోదం ఒకే స్థలంలో ఇండ్ల నిర్మాణానికి ఇద్దరికి అనుమతి ఫిర్యాదు చేస్తే కోర్టుకెళ్లాలంటూ ఉచిత సలహా ధర్మగుంటను ఆశ్రయించిన అసలు యజమానులు ఆల్వాల్ మండలంలో మూడు శాఖల అవినీతి డ్రామా అంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక ఒకరి ఒకరి భూమి ఒకరికి భూరికాడల ప్రక్షాళనలో నిర్లక్ష్యం అంటూ ప్రధానంగా దానికి సంబంధించిన అంశం చూస్తున్నాం ఇక మంటెత్తుతున్న ఎండలు జగిత్యాలలో నలభై నలభై ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నేడు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి వడదెబ్బలతో ఏడుగురు మృతి అంటూ ప్రధానంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది ఇక నవ తెలంగాణ తీసుకున్నట్లయితే ఇసుక దందా ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు పర్యావరణ అనుమతులు లేకుండా కాళేశ్వరం బ్యారేజ్ల వద్ద పదిహేను ఇసుక రీచ్లు ఆరు జిల్లాల్లో మరొక పది ఎన్జిటి ఆదేశాలు బేఖాతరు సిఎస్ను హెచ్చరించిన ఫలితం శూన్యం అంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక గ్లోబరీనా టెండర్ రద్దు చేయాలి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు విద్యార్థి యువజన సంఘాల డిమాండ్ గ్లోబరీనా కార్యాలయం ముందర ముట్టడికి ఉదృక్తం పలు పలువురు నాయకులు అరెస్ట్ ఆధార్ కార్డులు తీసుకున్న పోలీసులంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక పొంచి ఉన్న ఫణి తుఫాన్ అంటూ మరొక వార్తను ప్రచురించారు ఇక రోడ్ ఎక్కిన రైతున్న కొనుగోలు కేంద్రాల్లో ఆందోళన గోరె సంచుల కోసం కరీంనగర్లో రాస్తారు ఒక కొనుగోళ్ల జాప్యంపై చొప్పదిండుల ధర్నా తేమ తారు పేరుతో కొనుగోళ్లకు నిరాకరణపై ఆగ్రహం అంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక డిస్కం వెబ్సైట్ల హ్యాక్ తెలంగాణ ఏపీ సంస్థలకు ముప్పై ఐదు కోట్ల డిమాండ్ బ్యాకప్ ఉండడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఓలా కారు బీభత్సం అంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక ఆర్టీసీ బస్సులో కాల్పులు గన్ పిలిచిన ఏపీ సెక్యూరిటీ వింగ్ గార్డ్ అంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక కార్పొరేట్ల ఖాతాల్లో పదివేల కోట్లు ప్రధానమంత్రి ఫసల్ బీమాతో దండుకున్న బీమా కంపెనీలు రైతుల సంఖ్య తగ్గినా పెరిగిన ప్రీమియం వసూళ్లు రెండు వేల పదిహేడులో పదహారు వేల పదిహేను కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై వేల ఐదు వందల ముప్పై కోట్లు అంటూ ప్రధానంగా నవ తెలంగాణ ప్రచురించింది ఇక చివరిగా మన తెలంగాణ తీసుకున్నట్లయితే టీఎస్ఆర్టీసీ బస్సులో ఏపీ పోలీస్ కాల్పులు హైదరాబాద్ పంచగుట్ట వద్ద తోటి ప్రయాణికులతో గొడవపడి తుపాకీతో బస్సు పైకప్పుపై గురిపెట్టి కాల్పులు వెంటనే దిగి వెళ్లిపోయిన ఏపీ పోలీసు శ్రీనివాస్ సీసీ కెమెరా ఆధారంగా గుర్తుపట్టి అరెస్ట్ చేసిన పోలీసులంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక సిబిఎస్ఈ పన్నెండవ తరగతి ఫలితాలు ఎనభై మూడు పాయింట్ నాలుగు శాతం ఉత్తీర్ణత బాలికలదే పైచేయంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక రెండు మూడు రోజుల్లో కన్నపల్లి హౌస్ వెట్రన్ గోదావరిపై మొదలైన క్యాఫర్ డ్యామ్ నిర్మాణం అంటూ మరొక వార్తను చూస్తున్నాం ఇక అమిత్ షాపై వ్యాఖ్యలు రాహుల్కు క్లీన్ చీట్ అంటూ మరొక వార్తను చూస్తున్నాం ఇక ఐదు రోజుల్లో తల్లితో రెండు దినాలు తండ్రి వద్ద జస్టిస్ నూతి కోడలు సింధు శర్మ పెద్ద కుమార్తె రిషిత కేసుల హైకోర్టు తీర్పు అంటూ ఒక వార్త చూస్తున్నాం ఇక వర్సిటీల్లో జంబ్లింగ్ పకడ్బందీగా మూల్యాంకనం పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ విధానం ప్రైవేటు కళాశాలకు సొంత సెంటర్ల వద్దు ఒకటికి రెండు సార్లు పునః పరిశీలించనున్న తర్వాతనే ఫలితాలు వెల్లడించాలి వైస్ ఛాన్సలర్ల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి అంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక నేటి నుంచి ఎంసెట్ ప ఎంసెట్ అంటూ ఒక వార్త ఇక ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు నాలుగు దాకా అంటూ మరొక వార్త ఇక నేటి ఉదయం నుంచి తీరం దాటనున్న ఫణి తుఫాన్కు సంబంధించిన ఒక అంశం ఇక హరితాహారంలో చింత చెట్లు జ్వరలో మొదలయ్యే ఐదవ విడతల భాగంగా రోడ్డుకి ఇరువైపులా విరివిగా నాటాలని నిర్ణయం గ్రామ పంచాయతీ పేరు మీద నర్సరీలంటూ మరొక వార్తను చూస్తున్నాం ఇక మోసం గురు మోసం మాజీ ఐఏఎస్ ఖాతాల్లో నుంచి అరవై మూడు లక్షలు కాయజేసిన కారు డ్రైవర్ అంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక అవినీతిపై పిడుగు నెలాఖరులోగా ప్రభుత్వానికి కొత్త మున్సిపల్ చట్టం ముసాయిదా టౌన్ ప్లానింగ్ విభాగంలో పెను మార్పులు భవన నిర్మాణాలకు సులభంగా అనుమతులంటూ ప్రధానంగా మన తెలంగాణ ప్రచురించింది ఇది ఇవాటి పేపర్లోని అంశాలు పేపర్లోని అంశాల విశ్లేషణ కార్యక్రమం చూసే ముందర ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి